అతనే ఓపెన్ గా మాట్లాడతాను. రాజీ లాంటిది వల్గరాలకి చేసే మనిషిని కాదు సార్, మీ అందరికి తెలిసిన వాడినే. కానీ నా టైం బాగుండాలి జరిగింది సార్, నేను దానికి చాలా షేమ్గా తీసుకు చాలా బాధపడుతున్నాను. ఈ ప్రభావం నా పిల్లల మీద ఎలా పడుతుందని భయపడ బాధపడదు. థ్యాంక్ యూ సార్. ఎవరు ఎవరు లేదు సార్ అతనికి ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. సో అతను నష్టపోయాడు లేకపోతే నేను ఈ వ్యవస్థలో నష్టపోతున్నాను అనే ఆలోచనలతో అతను ఉన్నాం. అతని భావజాలం శ్రీనివాస్ ఏమైనా ఉందా చెప్పదలుచుకున్నాను. అడిగేది ఉందా సార్? దీంట్లో ఇప్పుడు రాజకీయ అలాంటివి ఏం లేవు. అసలు ఏమి ఇండివిజువల్ ఒక వ్యక్తి తన తనకున్న భావజాలాన్ని సరి అయిన విధంగా అంటే సమాజంలో మంచికి అని కాకుండా కొద్దిగా భార్య పిల్లలు దూరంగా ఉండడం లేదా పిల్లల చదువులో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండడం, నాకు రిజర్వేషన్ లేదను లేదా వేరే వ్యక్తులకు రిజర్వేషన్ ఉంది అనే ఆలోచనలు ఆ ఇంబ్యాలెన్స్ని ఇచ్చేసుకోలేక రిజర్వేషన్ల కారణం ఎక్కడ అని చెప్పేసి ఆలోచించి చేశారు. కరెక్టా? అంతేనా? కరెక్ట్ చెప్పు. అతనికి ఆలోచన లేదు, అతని ఉద్దేశం అట్లా విధంగా లేదు. అతని ఇతన బీకామ్ ఫైనాన్స్ ఇంతకుముందు చేసి నష్టపోయాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చిన 2 సంవత్సరాల నుండి వల్గర ఆలోచనలు అయితే నాకు లేవు సార్. చాలా పద్ధతిగా మనం కూడా అతను జరిగిన ఇది కలెక్టివ్ ఆర్ ఇండివిజువల్ ఏమండి. మొన్న ఇది గణపరిగూడెంలో సిచ్యువేషన్ జరిగింది కదా, ఒక ఛానల్లో కాపులు టార్గెట్ చేశారు అని చెప్పేసి దాని మీద జరిగింది కదండి. దాని గురించి నాకేం తెలియదు సార్. మన దానికి సంబంధించి మన చింతపడ పట్టణం మీటింగ్ కదా, ఆ మీటింగ్ జరిగిందా జరిగింది? నేను ఆ మీటింగ్ కూడా నేను రాలేదు సార్. నాకు ఇటీవల మన ఈ చుట్టుపక్కల మండలంలో ఎక్కువ జరిగింది సార్, దాని మీద బేస్ చేసుకుని సార్. ఇంకేం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.